हाई अंदर नमस्ते वेलकम टू दी तेलुगु डेटा चैनल सो ई वीडियो मन आंध्र प्रदेश प्रभुत्वं नूतन प्रवेश पेट्टिंदो 8वा तरगति बायोलॉजी सेमिस्टर 2 लोनी चाप्टर 5 ने रिव्यू चेस्तुन्नाम दीनिलो पार्ट 1 ऑलरेडी मीकु चेयडं जरिगिंदि इदि पार्ट 2 अन्नमाट ओकवेळ पार्ट 1 मीरु चूडकपोयिंटे किंद डिस्क्रिप्शन उंटुंदि चूद्दाम सो पार्ट 1 लो अयिते मनं पेरुगुदल हार्मोन वरकु कूडा मनं चेप्पुकोवडं अयिते जरिगिंदि अन्नमाट सो पेरुगुदल हार्मोन पेरु अयिते इव्वलेदु सोमाटोट्रोफिन अंटामु मानवुल्लो पेरुगुदलनु विडुदल चे अंटे नियंत्रिंचे हार्मोन इदि पीयूष ग्रंथि नुंडि मनकि रावडं अयिते जरुगुतुंदन्नमाट మరి కీటకాల్లో చూసుకున్నట్లయితే కప్ప కానీ లేదా మనకి పట్టుపురుగు కానీ చూసామనుకోండి జీవిత చక్రాన్ని కానీ మనం చూసినట్లయితే హార్మోన్ల పాత్ర చాలా ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు అన్నమాట. అది ఎలా అంటే పట్టుపురుగు కప్ప యొక్క జీవిత చక్రాల్లో మనం లోయర్ క్లాస్లో చదవమన్నమాట. అంటే ఇక్కడ 7th క్లాస్ అని చెప్పాడు. ప్రజెంట్ మనకున్నది అయితే కాదు, సిబిఎస్సి 7th క్లాస్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి సాధారణంగా మనకి కప్ప అనేది గుడ్డు నుండి మనకి టాడ్ పోల్ దగ్గరకు వచ్చేసరికి చేపలా ఉంటుంది. టాడ్ పోల్ తర్వాత వచ్చేది తోక విడిచిపెట్టి కప్పగా మారుతుందన్నమాట. అయితే ఇలా లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారే మార్పునే మనం ఏమంటాం, రూప విక్రయము అంటాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో చిన్నప్పుడు వాళ్ళ పెద్దప్పుడు వాళ్ళ సింపుల్గా చెప్పాలంటే ప్రారంభ మూలగల ప్రౌఢజీవి ఇంకోలా ఉంటే దాన్ని రూప విక్రయం అని పిలుస్తాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారేటప్పుడు కప్పలో జరిగే ఈ మార్పునే రూప విక్రయం అంటాము. కీటకాల్లో జరిగే ఈ రూప విక్రయను కీటక హార్మోన్లు నియంత్రిస్తాయన్నమాట. నిజానికి ఈ కప్పలో ఈ రూప విక్రయతను కంట్రోల్ చేసే హార్మోను ఏ గ్రంథి విడుదల చేస్తుందంటే థైరాయిడ్ గ్రాండ్ అన్నమాట. దీన్ని విడుదలయ్యేటటువంటి థైరాక్సిన్ అనే హార్మోను ఈ రూప విక్రయాన్ని నియంత్రిస్తుంది. థైరాక్సిన్ ఉత్పత్తికి నీటిలో అయోడిన్ అవసరం అన్నమాట. టాడ్ పోల్ పెరిగి నీటిలో తగినంత అయోడిన్ లేకపోతే ఆ టాడ్ పోల్ ప్రౌఢజీవిగా మారలేదు. అంటే నీటిలో కానీ సరైన అయోడిన్ కానీ అందుబాటులో లేకపోతే అది మారదన్నమాట. అయితే తినే ఆహారంలో తగినంత అయోడిన్ లేనప్పుడు థైరాక్సిన్ లోపం వల్ల ఏమైనా వ్యాధి వస్తుందా అంటే దాన్ని మనం గాయిటర్ వ్యాధి అంటాం అన్నమాట. సింపుల్ గాయిటర్ అంటాం. అందుకే మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే అయోడిన్ని ఉప్పులో కలిపి తప్పనిసరిగా ఉప్పు నమ్మాలని చెప్పిందనమాట. అందుకే అయోడిన్ ఉప్పు తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో డాక్టర్ల ద్వారా లేదా పత్రికల ద్వారా సమాచారం సేకరించండి, వ్యాసాన్ని రాయండి అని విద్యార్థులకు కృత్యం ఇచ్చారన్నమాట. మరి ప్రత్యుత్పత్తి ఆరోగ్యం గురించి ఒకసారి చూద్దాం. వ్యక్తి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని వ్యక్తిగత ఆరోగ్యంగా భావించవచ్చు. ఏ వ్యక్తి అయినా ఏ వయస్సులోనైనా శారీరక ఆరోగ్యం కోసం సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి, అంటే ఆ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత మరియు తగినంత శారీరక వ్యాయామం గురించి తప్పక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కౌమార దశలో శారీరక పెరుగుదలను జరుగుతున్నందున అవి అత్యవసరమని అవుతాయి. చూసుకొని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఒకటి, థైరాక్సిన్, థైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి గైటర్, రూప ప్రక్రియను ప్రోత్సహించే హార్మోను థైరాక్సిన్ అన్నమాట. మరి అదేవిధంగా కౌమారుల్లో పోషక అవసరాలు ఎలా ఉంటాయి, మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. కౌమార దశ అనేది వేగవంతమైన పెరుగుదల మరియు అభివృద్ధి దశ. కావున కౌమార దశల్లో పిల్లలకు ఆహార అలవాట్లను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. మీరు ఇదివరకే సంతులిత ఆహారం అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా. అంటే మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనకి 6th క్లాస్లో ఉంటుంది. మాంసకృత్తులు, పిండి పదార్థం, కొవ్వులు, విటమిన్లు తగినంత మోతాదులో ఉంటే దాన్నే సంతులిత ఆహారం అని పిలుస్తామన్నమాట. భారతదేశంలో అయినా ఆహారం మనకు చూసుకుంటే రొట్టె కానీ అన్నం కానీ తీసుకుంటాం. కార్బోహైడ్రేట్స్, పప్పులు మనం తీసుకుంటాం అన్నమాట. మరి కూరగాయలు ఒక మంచి సంతులిత ఆహారం, పాలు ఒక సంతులిత ఆహారం, పండ్లు కూడా పోషణను అందిస్తాయి. శిశువులకు అవసరమైన అన్ని పోషకాలు తల్లిపాల నుండి లభిస్తాయి. చిన్నపిల్లలకి మొత్తం పోషకాలు కూడా తల్లిపాల నుండి వస్తాయన్నమాట. అదేవిధంగా కొన్ని లోహాలు కూడా మనకు అవసరం ఉంటాయి, ఖనిజాలు. సో చూద్దాం, రక్తం తయారీకి ఇనుము అవసరం, ఐరన్ అవసరం. అధిక ఇనుము కలిగిన ఆకుకూరలు కానీ బెల్లం కానీ మాంసం కానీ నిమ్మజాతులు కానీ ఉసిరి వంటివి కౌమారులకు చాలా మంచి ఆహారం. వాళ్ళకి ఐరన్ అనేది అవసరం ఉంటుంది. అలాగే మన మధ్యాహ్న భోజనం తీసుకున్నట్లయితే మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనంలోని ఆహార పదార్థాలను గమనించండి. మీ భోజనం సంతులితమైన మరియు పోషకాహార విలువను కలిగి ఉందా? శక్తిని ఇచ్చే చిరుధాన్యాలు, పాలు, మాంసము, విత్తనాలు మరియు పెరుగుదల కోసం ప్రోటీన్లు అందించే పప్పుధాన్యాలు కూడా ఉన్నాయా? శక్తినిచ్చే కొవ్వులు ఉన్నాయా? చక్కెరలు కూడా ఉన్నాయా? చెక్ చేసుకోండి అన్నాడనమాట. గుర్తుపెట్టుకోండి, తగినన్ని పోషక విలువలు లేని చిప్స్ కానీ డబ్బాలో నిల్వ ఉంచిన ఆహారం చాలా రుచిగా ఉన్నప్పటికీ అది రోజువారీ ఆహారానికి ప్రత్యామ్నాయం కాకూడదు. చెప్పారు కదా,
సో చాలామంది ఏం చేస్తారంటే మధ్యాహ్నం అంటే ఉదయం టిఫిన్ చేయలేదని ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటుంటారు, లేదా సాయంత్రం అనేది ఒక బన్ అయితే తీసుకుని, ఇది నాట్ బ్యాలెన్స్డ్ డైట్ అని గుర్తుపెట్టుకోండి అని పిల్లలు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో మీ స్నేహితులు కలిసి సమూహంగా ఏర్పడండి. సో ఇది పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ, మనకైతే ఇక్కడ నుండి ఎటువంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉండదు. కృత్రిమంగా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చార్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో కౌమారులకు అవసరమైన ఆహారం గురించి సరైన అవగాహన పొందడానికి ఒక చార్ట్ లేదా పోస్టర్ని తయారు చేసి తరగతుల గోడకు అతికించండి అంటే ఇవ్వడం జరిగింది. మాంసం, కూరగాయలు, పాలు, గుడ్లు, పండ్లు, ధాన్యం అయితే ఇచ్చారనమాట. మరి దీంతోపాటు మనకు ఖచ్చితంగా ఉండాల్సింది వ్యక్తిగత పరిశుభ్రత. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా తప్పక స్నానం చేయాలి. చాలామంది పిల్లలైతే ఇది కూడా చేయరు. అందుకోసమనే కౌమార దిశలో వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రతిరోజు ఒక్కసారైనా స్నానం చేయాలి. స్వేదగ్రంథులు చురుకుగా పనిచేయడం వల్ల వచ్చే శరీర దుర్వాసన తొలగించుకోవడం కోసం కౌమారులు స్నానం చాలా అవసరమైన అంశము. అంటే స్వేదగ్రంథుల నుండి వచ్చేటటువంటి శాదం వల్ల మనకి శరీరం ఏమవుతుందో తెలుసా, దుర్వాసన కలిగి వస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఒకసారైనా స్నానం చేయక తప్పదు అని చెప్తున్నారన్నమాట. శరీరంలో అన్ని భాగాలను ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు కడిగి తప్పగా శుభ్రపరచుకోవాలి. సరైన పరిశుభ్రత పాటించక పోతే బ్యాక్టీరియా సంక్రమణ జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఋతుచక్రం జరిగే కాలంలో అమ్మాయిలు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఋతు సమయాన్ని జాగ్రత్తగా గమనించుకొని ఋతుచక్రాన్ని సన్నద్ధంగా ఉండాలి. శానిటరీ నాప్కిన్స్ లేదా ఇంట్లో తయారు చేసిన శుభ్రమైన ప్యాడ్లను ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి ప్రతి 4 లేదా 5 గంటలకు ఒకసారి ప్యాడ్ను మార్చుకోవాలి అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. లేదనుకోండి, కంటిన్యూగా వాడినట్లయితే ఒక ప్యాడ్ని యూజ్ చేస్తుంటే దాన్ని ఇన్ఫెక్షన్ వచ్చేసి సో అనారోగ్యానికి కారణమవుతుంది. ఇంకా శారీరక వ్యాయామం గురించి మాట్లాడదాం. 6 బయట స్వచ్ఛమైన గాలిలో నడవడం, ఆడుకోవడం వల్ల శరీరం చురుగ్గా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ నడక, వ్యాయామం మరియు 6 బయట ఆటలను తప్పగా అలవాటు చేసుకోవాలి. మరి అపోహలు అయితే ఉంటాయన్నమాట చాలామందికి. ఓకేనా, చూడండి ఒకసారి అపోహల గురించి మాట్లాడదాం. కొన్ని ఇచ్చాడు అనమాట ఇక్కడ 4వ పాఠంలో. ఈ పాఠంలో కూడా మానవ ప్రత్యుత్పత్తి గురించి, శాస్త్రీయ అంశాల గురించి నేర్చుకున్నాం కదా. కౌమార దశలో చాలా తప్పుడు భావనలు ఉంటాయి. సరైన సమాచారం పొందిన తర్వాత వాటిని విస్మరించాలి. ఉదాహరణకు కౌమార దశలో శారీరక మార్పులకు సంబంధించి చాలా అపోహలు కానీ ఆంక్షలు కూడా ఉన్నాయన్నమాట. క్రింది ఇచ్చిన కొన్ని అంశాలు ఏవి అపోహలు, ఏవి వాస్తవాలు చర్చించి నిర్ణయించుకోవచ్చు. ఋతుచక్ర సమయంలో ఒక అమ్మాయి అబ్బాయిని చూస్తే గర్భవతి అవుతుందా? ఇదొక అపోహ. తన బిడ్డ యొక్క లైంగికతను తల్లే కారణమా? ఇది కూడా ఒక అవాస్తవం. ఋతుచక్ర సమయంలో ఒక అమ్మాయిని వంటగదిలోకి అనుమతించకూడదా? ఇది కూడా ఒక అపోహ. ఓకే, మీరు ఇలాంటి అనేక ఇతర అపోహలు కానీ ఆంక్షలు కానీ చూసి ఉండవచ్చు. ఇలాంటి వాటిని వదిలేయండి. ఇక మత్తు మందుల గురించి ఒకసారి చూడండి. సో మత్తు మందులకు లేదా డ్రగ్స్కు నో చెప్పండి. నిజానికి ఇవి పల్లెటూళ్ళు అయితే తక్కువగా ఉంటాయి, అండ్ చిన్న చిన్న నగరాలు కూడా తక్కువగా ఉంటాయి. పెద్ద పెద్ద నగరాల్లో అయితే వీటిన కల్చర్ అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం ఉంటుంది. కౌమార దశ శరీరం సమయంలో త్వరితగతిలో జరిగే శారీరక మానసిక మార్పులు సాధారణ పెరుగుదల ఒక భాగం. కాబట్టి అభద్రతకు మరియు అయోమయానికి గురికాకండి. ఈ వయసులో మీరు కొన్ని మందులు తీసుకుంటే మీరు ఉపశమనం కలుగుతుందని ఎవరైనా సూచిస్తే వద్దు అని చెప్పండి. సో చాలామంది ఏంటంటే మందు అంటారు, కొంతమంది ట్యాబ్లెట్ అంటారు, కొంతమంది ఇంజెక్షన్ అంటారు. సో అలాంటివి ఏవైనా ఉంటే మరి నో చెప్పండి అంటూ చెప్తున్నాడు అనమాట. డాక్టర్ సూచిస్తే తప్ప ఏ విధమైన మందులు వాడకూడదు. మత్తు మందులను, మాదక ద్రవ్యాలను మీరు ఒకసారి తీసుకుంటే వాటిని మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని అనుకుంటారు. అవి దీర్ఘకాలంలో శరీరానికి హాని కలిగిస్తాయి. అవి ఆరోగ్యాన్ని ఆనందాన్ని నాశనం చేస్తాయి. అందుకే వీటికి మీరు ఇప్పుడు దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది. HIV అనే ప్రమాదకరమైన వైరస్ వల్ల కలిగే ఎయిడ్స్ గురించి మీరు వినే ఉంటారు. ఔషధాలను అందించే సూదులను పంచుకోవడం ద్వారా ఈ వైరస్ సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఈ కుర్రవాళ్ళు ఏం చేస్తారంటే ఇంజెక్షన్స్ అనేవి డ్రగ్స్ ఏవైతే చెప్తామో వాటిని ఇంజెక్షన్ రూపంలో వేస్తూ ఉంటారనమాట. ఒకళ్ళ నుండి ఇంకొకరికి వేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ మొదటి వ్యక్తికి కానీ వైరస్ HIV ఉన్నట్లయితే ఈజీగా మిగతా వాళ్ళకి వస్తుంది అనమాట. ఎయిడ్స్లో సోకిన తల్లి నుండి శిశువులకు ఆమె పాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. అంటే అందుకే సాధారణంగా గర్భధారణ జరిగిన వెంటనే మనం HIV టెస్ట్ చేస్తారనమాట. దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ముందుగా తెలిసినట్లయితే మందుల ద్వారా తల్లి నుండి బిడ్డకు రాకుండా కాపాడవచ్చు.
హెచ్ఐవి వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. సో ప్రధానంగా మనకి రక్త మార్పిడి రెండు లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇక కుమారు దశలో గర్భధారణ జరిగితే ఏం జరుగుతుంది? మన దేశంలో వివాహ చట్టబద్ధమైన వయస్సు బాలికలకు 18 సంవత్సరాలు మరియు బాలులకు 21 సంవత్సరాలు అని మీకు తెలిసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు రీసెంట్గా అయితే అప్డేట్ చేశారు, బాలికలకు 21, బాలులకు 23. ఎందుకంటే కౌమారు దశలో ఉండే తల్లులు మాతృత్వం కోసం మానసికంగా లేదా శారీరకంగా సిద్ధంగా ఉండరు. కౌమార దశలో ఈ బాల్య దశలో వివాహం మరియు మాతృత్వం తల్లి బిడ్డల్లో ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఇది యువతల ఉపాధి అవకాశాలను కూడా తగ్గిస్తుంది మరియు ఆ యువతి మాతృత్వం యొక్క బాధ్యతలను సిద్ధంగా లేనందున మానసిక వేదనకు గురి కావచ్చు. కాబట్టి కౌమార దశలో వివాహాలు కానీ జరిగినట్లయినా గర్భధారణ జరిగినట్లయితే మనం అధికారుల దృష్టి తీసుకురావచ్చు. ఇదండి ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు. ఇంకా కొన్ని కీవర్డ్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఆడమ్స్ యాపిల్, కుమారదశ, అడ్రినలిన్, సంతృప్త ఆహారం అంటూ ఇచ్చాడు. సో గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ లేదా మీ సలహాలు సూచనలు కానీ ఉన్నట్లయితే తప్పక తెలియజేయండి. సో వీడియోస్ అయితే లేటుగా వస్తున్నాయని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల, అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో వచ్చే సమస్యల వల్ల కూడా చేయలేకపోతున్నాం. అండ్ రానున్నది మనకి పండగ సెలవులు, సంక్రాంతి సెలవుల్లో మీకు వీలైనంత వరకు 8th క్లాస్ మొత్తం కంటెంట్ అంతా కూడా మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. తర్వాత 9th 10th లోకి వెళ్తాం. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ కోసం ఎప్పుడు కూడా ఇలానే మేము ఏదో చూస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. జై హింద్.